హాయ్ ఫ్రెండ్స్, సౌజీ కిచెన్కి స్వాగతం. మనం ఈరోజు తెలుసుకోబోయే రెసిపీ బ్రెడ్ వీల్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ 4 స్లైసెస్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, మిల్క్ కొంచెం, షుగర్ 2 టేబుల్ స్పూన్స్, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ముందుగా దీన్ని ప్రాసెస్ చేసుద్దాం. మనం బ్రెడ్ని ఇలా 4 సైడ్స్ ఈ బ్రౌన్గా ఉండేది కట్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని మనం ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలండి చేతితో. ముందుగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద బ్రెడ్స్ అన్నీ ఇలా మొత్తం చిన్న చిన్నగా మ్యాష్ చేసుకోవాలండి. పీసెస్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సూజీ బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, మొత్తం ఒకసారి అన్నీ కలిపి మొత్తం అన్నీ చక్కగా ఒకసారి కలిసేటట్లుగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం కొంచెం పాలు పోస్తూ గట్టిగా ముద్దలాగా కలుపుకుందాం. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం ఇలా ముద్దలాగా దగ్గర చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం దీన్ని రెస్ట్లో పెడదాం, కొంచెం మూత వేసుకుని. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి, రెస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఈ రకంగా మనం ఇలా ఉంటుంది బ్రెడ్ వీల్స్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా స్లోగా ఒక్కొక్కటిగా స్లోగా ఇలా మడత పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఒక్కొక్కటిగా ఇలా బ్రెడ్ వీల్స్ లాగా మనం చుట్టుకోవాలండి. అన్నీ ఇలా చేసుకోవాలి నీట్గా, ఇలా బ్రెడ్ రింగ్స్ లాగా. చూసారు కదండి, ఈ రకంగా మనం ఒక్కొక్కటిగా ఇలా బ్రెడ్ వీల్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో షుగర్ తీసుకుంటున్నానండి. 1 కప్ షుగర్ అయితే 2 కప్స్ వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కప్తో మనం 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని పాకం పట్టుకుందాం. షుగర్ అంతా ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం బ్రెడ్ వీల్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చిన్న చిన్న పీసెస్ కింద మనం వేసుకోవాలి. ఒక్కొక్క వీల్ని చాలా జాగ్రత్తగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ అలాగే చేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే మనం ఇందాక షుగర్ సిరప్ ఉంది కదండి, దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో మన బ్రెడ్ వీల్స్ ఇలా 1 అవర్ పాటు నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే రెసిపీ బ్రెడ్ వీల్స్. మనకి సింపుల్గా
ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.